బాలయ్య వంతోచిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి చరిత్రలో అమరావతిని రాజధానిగా చేసుకొని ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన గౌతమి పుత్ర శాతకర్ణి అనే రాజు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది పూర్తిగా బయోపిక్ కాదంటున్నాడు దర్శకుడు క్రిష్. కేవలం అలనాటి చరిత్రలో కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని కథను అల్లుకున్నామని చెబుతున్నాడు. సినిమాలో కొన్ని సన్నివేశాలు చరిత్రను ప్రతిబింబిస్తే చాలా సీన్లు మాత్రం సినిమాటిక్గానే ఉంటాయని అంటున్నాడు క్రిష్. మరి ముఖ్యంగా క్లైమాక్స్కు సంబంధించి క్రిష్ మరింత క్లారిటీ ఇచ్చేశాడు. శత్రువులతో పోరాడుతూ గౌతమి పుత్ర శాతకర్ణి వీరమరణం పొందుతాడు అంటే చరిత్రలో అది ట్రాజడీ ఎండ్. కానీ సినిమాలో అలాంటి ముగింపు చూపిస్తే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. మరీ ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. అంతెందుకు, బాలయ్య కూడా ఈ సినిమా చేయడానికి ఒప్పుకునేవాడు కాదు. అందుకే క్లైమాక్స్ను పూర్తిగా మార్చేశామంటున్నాడు దర్శకుడు క్రిష్. అయితే చరిత్రను తప్పుదోవ పట్టించే పనులు ఏమీ చేయలేదని స్పష్టం చేశాడు. మరి గౌతమి పుత్ర శాతకర్ణి క్లైమాక్స్ ఎలా ఉండబోతోంది? బాలయ్య సినిమా చివర్లో ఎలా కనిపిస్తాడు? ఇదే ఇప్పుడు సినిమాకు పెద్ద అట్రాక్షన్గా మారబోతోంది. Please subscribe. Hi, it's me, Purna. Please subscribe.